వైసీపీ నేతలు ఎన్నికల కోడ్ను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. కోడ్తో తమకేం సంబంధం లేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల విధుల్లో వాలంటీర్లు పనిచేయవద్దని ఓవైపు ఈసీ స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నప్పటికీ వైసీపీ నేతలు మాత్రం అవేవీ పట్టించుకోవడం లేదు. అనకాపల్లిలో 77వ డివిజన్ కార్పొరేటర్ బట్టు సూర్యకుమారి తన ఇంట్లోనే వాలంటీర్లతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం ప్రతి వాలంటీర్ పనిచేయాలని ఆదేశించారు. విషయం తెలుసుకున్న కార్పొరేటర్ ఇంటికి వెళ్లిన టీడీపీ, జనసేన పార్టీల నేతలపై వైసీపీ నేతలు దాడి చేశారు. ఇదే సమయంలో వాలంటీర్లు అక్కడి నుంచి పారిపోయారు. సమావేశం కవరేజ్ చేసేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులపై వైసీపీ నేతలు దాడికి యత్నించారు. మీడియా అయితే మాకేంటి అని దుర్భాషలాడారు. కనకాపల్లి జిల్లాలో వైసీపీ నేతలు యథేచ్ఛగా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. కంచికోట మండలం కన్నూర్పాలెంలో ఉపాధి కూలీలు పనిచేసే ప్రదేశానికి వచ్చి వైసీపీకే ఓటు వేయాలని ప్రచారం చేశారు. దీనికి ఉపాధి హామీ పథకం పీఆర్పీగా విధులు నిర్వహిస్తున్న నరసింగరావు అనే వ్యక్తి సహకరించడంతో స్థానిక టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలక్షన్ కోడ్ను ఉల్లంఘించిన ఉపాధి హామీ పథకం వీఆర్పీపై చర్యలు తీసుకోవాలని సీ విజిల్ యాప్లో ఫిర్యాదు చేశారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ భార్య నివేదిత, జెడ్పీటీసీ దంతులూరి శ్రీధర్రాజు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆధ్వర్యంలో ఈ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ చెప్పండి, ఈసీ ఆదేశాలను వైసీపీ యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్న ఘటనలు చూస్తున్నాం, తాజాగా కూడా రెండు సంఘటనలు చోటు చేసుకున్నాయి, అప్డేట్స్ ఏంటి రామకృష్ణ? లక్ష్మీ దుర్గ, అనకాపల్లి జిల్లాలోని వైసీపీ నేతలు అలాగే ప్రజా ప్రతినిధులు కూడా యథేచ్ఛగా ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తున్నారు. వైసీపీ జీవీఎంసీ కార్పొరేటర్, 77వ వార్డు కార్పొరేటర్ బట్టు సూర్యకుమారి కూడాను నిన్న ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారు. దేశపాతన పాలెం శివార్లో ఉన్న తన నివాసంలోని వాలంటీర్లతోని కార్పొరేటర్ సూర్యకుమారి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సుమారు 20 మంది వాలంటీర్ల వరకు కూడాను హాజరయ్యారు. అలాగే స్థానిక వైసీపీ నేతలు కూడా హాజరయ్యారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల గెలుపు కోసం మీరందరూ కృషి చేయాలని వాలంటీర్లకి కార్పొరేటర్ బట్టు సూర్యకుమారి చెప్పారు. అయితే ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన నేతలు కూడాను సమావేశానికి దగ్గరికి వచ్చారు, వచ్చి అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం కూడా చోటు చేసుకున్నది. వెంటనే తెలుగుదేశం పార్టీ జనసేన నేతలు కూడా పోలీసులకి సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చిన వెంటనే అక్కడి నుంచి వాలంటీర్లు కూడాను పారిపోయారు. అంతేకాకుండా యథేచ్ఛగా ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరుగుతున్నా కూడా అధికారులు పట్టించుకోవడంపై తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తమవుతుంది ప్రజల నుంచి కూడాను. అలాగే ఇదే జిల్లాలోని ఎన్నికల కోడ్ను ఉపాధి హామీ పథకం వీఆర్పీ చిటికి నరసింహరావు కూడా ఉల్లంఘించారు. కసింకోట మండలం కన్నూరు పాలెంలో ఉపాధి హామీ పథకం కూలీలందరినీ ఒక దగ్గర చేర్చి అలాగే స్థానిక వైసీపీ నేతల్ని అందరినీ అక్కడ ప్రచారం చేసుకునే విధంగా కూడాను అతను సహకరించారని కూడాను వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించిన విజువల్స్ కూడా మన దగ్గరికి ఎక్స్క్లూజివ్ గా వచ్చాయని చెప్పవచ్చు. అలాగే ఉపాధి హామీ పథకం వీఆర్పీ నరసింహరావుపై కూడాను స్థానిక జనసేన, తెలుగుదేశం పార్టీ,
బీజేపీ నాయకులు కూడాను ఆకర్షణ వ్యక్తం చేశారు. అనుకూలంగా అంటే అధికార పార్టీ వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేయడం ఏంటి, ఇలా ఒక బాధ్యమైన ప్రజాప్రతినిధులను ఇలా ఉల్లంఘించడం ఏంటని ఈ నేతలు అందరూ సీ విజిల్ యాప్ ద్వారా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. లక్ష్మీ దుర్గా, థ్యాంక్ యూ రామకృష్ణ.